గైస్ కా మూవీ రివ్యూ ప్రీమియర్స్ వల్ల వచ్చిన టాక్ ఏంటంటే ఓకేష్ మూవీ అంటే గుడ్ మూవీ హిట్ అవుతుందని అంటున్నారు. అండ్ ఇంటర్వెల్ అయితే మంచి ట్విస్ట్ అంట, మాస్ బీజేఎం అంట, అండ్ ఓకేష్ నైస్ గుడ్ ఎండింగ్ క్లైమాక్స్ అంటున్నారు. ఓవరాల్ అయితే హిట్ అనే పక్క అంటున్నారు. ఇప్పుడు చాలా రిలీజ్ అవుతున్నాయి, లక్కీ భాస్కర్ అమరన్ అండ్ అలాగే ఇప్పుడు ఇది కా సినిమా. ఈ మూడిట్లలో నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ కా అనేది సెకండ్ పొజిషన్లో ఉంటా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ అమరన్ చెప్పలేము, అది అందరికీ కనెక్ట్ కాదు, ఎందుకంటే అది ఓన్లీ ఆర్మీ వాళ్ళ సైడ్. బట్ సినిమా బాగుండొచ్చు ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఒక రియల్ స్టోరీ కాబట్టి అది బాగుండొచ్చు. బట్ కా సినిమా లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అయ్యి, లక్కీ భాస్కర్ కూడా ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, బట్ ఈ రెండిట్లలో పోటీ అయ్యి మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే ఉంటాను నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాం. కిరణ్ అబ్బావరం యాక్చువల్గా మొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత ఘోరంగా స్పీచ్ ఇచ్చాడు, యాక్చువల్గా అంత బాధపడ్డాడు, అంత ఎమోషనల్గా అయ్యాడు, చాలామంది అతన్ని ట్రాల్ చేస్తున్నారు అని ట్రైలర్లో కూడా పెట్టారని, సినిమా ఒక ట్రైలర్లో అదేంటిది హాస్టల్ బాయ్స్ ట్రైలర్లో కూడా అతన్ని ట్రాల్ చేశారు. సో దాని గురించి కూడా అంటున్నాడు. యాక్చువల్గా అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది అరే ఇంత పాపం ఏడిపించినాం, ఇంత ట్రాల్ చేసినాం, అరే రియల్గా ఇంత గురయ్యండు. అండ్ ఇప్పుడు ఆ సినిమాకి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కిరణ్ అబ్బావరం. సో అందరూ నాకు తెలిసినంత వరకు యూత్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం చూడడానికి అయితే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీమర్స్ పేజెస్లో కూడా చూశాను నేను, చాలా వరకు ఇంత ఏమైనా ట్రాల్ చేసినందుకు లక్కీ భాస్కర్కి ఎవరానికి ఎక్కడ టాక్ లేదు, ఓన్లీ కాకే ఉంది మెయిన్గా. ఎందుకంటే ఇట్స్ అవర్ తెలుగు ఫిలిం కాబట్టి కా ఇక్కడైతే అదే హిట్ అవుద్ది మోస్ట్లీ. కానీ ఓవరాల్గా యా అమరన్ కూడా బాగుండొచ్చు అండ్ లక్కీ భాస్కర్ కూడా బాగుండొచ్చు దుల్కర్ సల్మాన్ కాబట్టి. బట్ ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్ అయితే ఇది గైస్, మంచి హిట్ సినిమా అనమాట. సో మీరేమనుకుంటున్నారు, మీరు రేపు వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళిన తర్వాత చూసి మళ్ళీ రివ్యూ పెడతాను. సో అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.